ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్లో కీరవాణ గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడే అవకాశం వస్తే ఏం చేస్తారు ఇప్పుడు ఇమీడియట్గా అయ్యో అసలు అంత పెద్ద అవకాశం వస్తే ఇంకేముందండి దానికి మించిన సంతోషం లేదు ఓకే సో అట్లాంటి అంటే ఉంటుంది మన మనసులో ఇప్పుడు మనకి పాట ఇష్టమైనప్పుడు సో ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీకు అంటే మిమ్మల్ని గుర్తించే మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి లిరిక్ రైటర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి ఇంకెవరైనా సరే సో మీ టాలెంట్ని గుర్తించే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది సో ఇలాంటి ప్లాట్ఫామ్ మీద పాడిన వాళ్ళకి సాధారణంగా ఇటు ఇట్లా వస్తాయి దీన్ని ఎంతవరకు నిలుపుకుంటారు అనేది వాళ్ళ ప్రతిభ వాళ్ళ టాలెంట్ దాని మీద టాలెంట్ టిట్యూడ్ కౌంట్ అవుతాయి కొంచెం కనపడ్డాం కదా అని చెప్పి మనం ఆటిట్యూడ్ చూపించామంటే ఎక్కడైనా ఖచ్చితంగా మనం ఎక్కడ తీసుకెళ్ళదు సో నేల మీద ఉంటూనే ఆకాశం చూడాలి అది అది కూడా మాకు మా మెంటర్స్ వీళ్ళందరూ నేర్పిస్తూనే వచ్చారు ఇప్పుడు దాకా శ్రీకృష్ణ గారు ముఖ్యంగా ఓకే

సో అక్కడ నేను చాలా నేను ఆల్మోస్ట్ ఎమోషనల్ అయ్యి ఏడ్చాను కూడా జరిగినప్పుడు అది నేను అనుకోవాలి అంత నేను వాళ్ళకి కనెక్ట్ అయ్యాను కొన్ని నెలలుగా మా ఫ్రెండ్షిప్ అంత బలంగా అయింది అని తెలియలేదు అది ఆ ఎలిమినేషన్ తో తెలిసింది సో అప్పటి నుంచి ఇంకా కొనసాగిస్తూ శ్రీవల్లి వెళ్ళిపోయినప్పుడు లేకపోతే వినోద్ కూడా వినోద్ నేను ఇంకొంచెం ముందుకు వస్తారేమో వాళ్ళకున్న స్కిల్ కి అని అనుకున్నా కానీ ఇంకా పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ కి మారుతూ ఉంటుంది ఆ రోజు మనం అనుకున్నట్టు రాకపోవచ్చు ఒక్కోసారి సో అవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళు ముందే వెళ్ళిపోయారు లేకపోయింటే ఇంకా వాళ్ళతో ఇంకొంతకాలం వాళ్ళతో జర్నీ చేయొచ్చని అంటే వెళ్ళిపోయిన ఎలిమినేట్ అయిపోయినా కానీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తానే వచ్చి ఉంటారు కదా ఎప్పుడు చేశారండి మొన్న మీరు చూస్తే ఫైనాన్స్ లో కూడా ఎగిరి 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 అసలు కూర్చోనే లేదు వాళ్ళు నేను పార్ట్నర్ సమయం నుంచోనే ఉన్నారు కాబట్టి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఆ రోజు నుంచి అంటే గ్రాండ్ ఫినాల కోసమే వాళ్ళు అందరూ మళ్ళీ కంటెస్టెంట్ పిలిచారా లేకపోతే మొదటి నుంచి వాళ్ళు ఉంటానే ఉంటారా లేదండి ఫైనల్స్ కి ఫైనల్స్ ఫైనల్ ఎపిసోడ్ అందరూ మొత్తం ఎంతమంది అయితే వచ్చారో అందరు మొదటి నుంచి ఉన్న కంటెస్టెంట్ కొంతమందికి రావడం కుదరలేదు ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ ఇరవై మంది వరకు వచ్చారు ఇరవై నాలుగు లో ఇరవై మంది ఉన్నారు అక్కడ సో మీ ఫ్రెండ్షిప్ అనేది అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతా ఉంది రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటారా రెగ్యులర్ గా మాట్లాడతాము అందరూ ఎవరి లైన్ లైన్ ఆఫ్ వర్క్ లో వాళ్ళు ఉన్నారు కొంతమంది పాటల్లో ఉన్నారు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఎప్పుడు వీలైతే అప్పుడు మాట్లాడుకోవడం మాత్రం మర్చిపోకుండా చేస్తూ ఉన్నాం సో నెక్స్ట్ అంటే మీరు అన్నట్టు ఒక పక్క చదువు ఇంకో పక్క ఇది ఇది అయిపోయింది ఇప్పుడు జీ సరి సూపర్ సింగర్ అయిపోయింది ఇలాంటి మళ్ళీ ఏదన్నా జరిగితే కాంటెస్ట్ ఏదైనా జరిగితే వెళ్తారా మళ్ళీ అట్లాగే ఏదన్నా ఇమీడియట్గా అయితే నాకు ఆలోచన లేదండి ఇంకొక ఇలాంటి రియాలిటీ షోలోని ఇలా కంటెస్టెంట్గా ఉండాలి ఎందుకంటే ఆ ఆ ఎక్స్పీరియన్స్ నేను పూర్తిగా పొందేశా దీనికంటే బెటర్గా ఇంకోటి ఉంటుందని నేను అనుకోండి తెలుగు వాళ్ళు ఇచ్చిన వెళ్ళచ్చు దానికి ఇంకా ఇంకా చాలా పట్టుదల కావాలి చాలా ప్రాక్టీస్ కావాలి నేను ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకున్నాను కాబట్టి నేను అంత సమయం దానికి ఇవ్వలేకపోతానని నేను ఇండియన్ ఐడల్ ఉంది ఇండియన్ ఐడల్ దానికి ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అక్కడ అలాంటి వాటిలో పాట ఒక్కటే సరిపోదని నా అభిప్రాయం ఓకే దానికి మనం మాట్లాడడం నేర్చుకోవాలి భాష వచ్చి ఉండాలి వేరే భాష అయితే వేరే భాషలో మాట్లాడగలగాలి లేకపోతే వెళ్ళినా పెద్ద ప్రయోజనం ఉండదు ఎక్కువ కాలం ఉండలేము అక్కడ వాటిలో మీకు తెలుగుతో పాటు అక్కడ ఏంటంటే హిందీ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్ హిందీ పర్వాలేదు కదా హిందీ పర్వాలేదు కానీ అంత అంత కాన్వర్సేషన్ చేసే అంత హిందీ మాట్లాడడం కదా జనరల్గా ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళాలో కనుక్కోడానికో డైరెక్షన్స్ అడగడానికో ఎవరితోనే ఫోన్లో మాట్లాడడానికి ఇంతవరకే వచ్చు సో భాషనే కాదు ఇప్పుడు రేవంత్ గారు ఉన్నారు ఆయనకి హిందీ రాకపోయినా ఆయన గెలిచారు ఒక సీజన్ వాళ్ళు వారు వెళ్ళిన సీజన్కి సో అదొక్కటే కారణం అని చెప్పను ఇంకా పూర్తిగా ఇలాంటి రియాలిటీ షోస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ముందు వెళ్ళడానికి ఎందుకంటే షూటింగ్ అవ్వడం కానీ టై హాడ్ ఆడ్ అవర్స్లో అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు చాలా వరకు కూర్చొని ఉండాలి చెప్పులు కొడుతూ ఉండాలి ఎన్నో నెలలు వెళ్తూ వస్తూ ఉండాలి వేరే స్టేట్లో ఉంటే సో వీటన్నిటికీ ఇంకా ఒక పిచ్చి అనే లాంటిది ఉంటే తప్ప ఇంకొకసారి దాన్ని చేయడానికి అందరు ఇష్టపడరు అందరికీ ఆ ఇష్టం ఉండదు ఇలాగే రికార్డింగ్స్కి వేరే ఈవెంట్స్కి వాటికి అయితే వెళ్తూనే ఉంటాను ఖచ్చితంగా ఇలాంటి రియాలిటీ షో ఇంకొకటి ఇంత ఇంత తొందరలో అంటే నేను దాన్ని సమాధానం ఆలోచించాల్సింది మేబీ ఒక వన్ ఇయర్ రెండేళ్ళు అయిన తర్వాత ఇంకా నేను ఈ ఫీల్డ్లో చాలా కొనసాగిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాను ఇంకా అప్పుడు సింగర్ అయిపోతాడు ఇంకా పండి ఈ పోటీలో పార్టిసిపేట్ చేసే అవసరం రాదేమో ఏమో మరి టైమే చెప్తుంది ఆల్రెడీ అవి వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది మీరు ఎవరైతే మీ మెంటర్స్ ఉండారో వాళ్ళందరూ కచేరీల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళే కదా సో వాళ్ళు ఏమైనా ఆల్రెడీ ఆఫర్స్ చేస్తూ ఉండి ఉంటారు కదా మీకు ఇదే దీంట్లోకి వస్తే బాగుంటుంది దీంట్లో ఇప్పుడు నడుస్తూ ఉంది స్వరాభిషేకం లాంటిదో పడత తీగ అంటే అది మళ్ళీ ఒక పోటీ కదా స్వరాభిషేకం లాంటి వాటికి లాంటి వాటికి ఇంకా మొదలవ్వలేదండి మేబీ ఫ్యూచర్లో ఏమైనా అవకాశం వస్తే తప్పకుండా ఏడు నెలల క్రితం సుధాంశికి ఏడు నెలల తర్వాత ఇప్పుడు సుధాంశికి మధ్య ఏమన్నా తేడా ఉందా చాలా తేడా ఉంది ముఖ్యంగా పేషెన్స్ డెవలప్ చేసుకున్నాను ఈ ఏడు నెలల్లో ఎందుకంటే కొంచెం ఇక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో చాలా తొందరపాటుతో ఉంటాము త్వరగా అయిపోవాలి పనులు ఎక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయలేము ఇలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ ఈ షోకి వచ్చిన తర్వాత పేషెన్స్ బాగా లెవెల్స్ పెరిగాయి దాంతోపాటు పబ్లిక్ స్పీకింగ్ ఇప్పుడు మీరు మీ ముందు కూర్చొని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం కానీ సడన్గా ఏమైనా మాట్లాడమంటే పెద్ద స్టేజ్ మీద వాటిలో కానీ ఎప్పుడు ఆలోచిస్తాం ఒక మాట ఏం మాట్లాడాలని అంత ప్రిపరేషన్ లేకుండా చేయడానికి ఇబ్బంది అయ్యేది ఇప్పుడు దానికి కొంచెం సులువుగా ఉంది ఇప్పుడు ఓవర్కమ్ అయ్యి అంటే భయం ఉండేది కాదు ప్రాక్టీస్ అలవాటు అయ్యి అయ్యి ఎక్కువసార్లు చేసి స్టేజ్ మీద అది కొంచెం ఇప్పుడు సులువుగా ఉంది అండ్ దాంతో పాటు మ్యూజిక్ పరంగా ఎలాంటి స్టేజ్లో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఇలాంటి రియాలిటీ షోస్కి వస్తే ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి ఒక ఈవెంట్ ఉంటే బయట ఒక నాలుగైదు గంటలు పాడాల్సి వస్తే ఎంత ప్రాక్టీస్ చేయాలి ఎంత ఎంత ఎంతకాలం ప్రాక్టీస్ చేస్తే అక్కడికి వెళ్తాము ఇలాంటి క్యాల్కులేషన్స్ చేసుకోవడానికి వాటికి మ్యూజిక్ పరంగా కూడా చాలా పనికొచ్చింది అండ్ రికార్డింగ్స్కి కూడా వెళ్తూ ఉండడం వల్ల మైక్ని ఎలా హ్యాండిల్ చేయాలి మైక్ ముందు ఎలా పాడాలి ఎలా రకరకాల పాటలు పాడే వర్సిటాలిటీ చూపించుకోవాలి ఇలా బోల్డ్ ఇంకా సంగీతం సంబంధించినవి చాలా పారామీటర్స్ తెలుసుకోవడం జరిగింది షోకి వచ్చిన తర్వాత అండ్ ఆల్సో టైం మేనేజ్మెంట్ ముఖ్యంగా ముఖ్యంగా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో ఒక రెండు మూడు పనులు పడితే ఎందుకంటే మేము చూస్తున్నాము మా హోస్ట్ శ్రీముఖి గారు కానీ మా మెంటర్స్ కానీ కంటిన్యూస్గా ఫోన్లో ఉంటారు రేపు ఎక్కడికి వచ్చా రేపు చెన్నైకి వెళ్ళిపోవాలి ఎల్లుండి ముంబైకి వెళ్ళిపోవాలి అంత చేస్తూ కూడా వాళ్ళు ఇక్కడ ప్రజెంట్లో ఉండాలి పాటలు వినాలి సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ కూడా అలాంటి ఒక ఆలోచన కూడా ఎప్పుడు తెచ్చుకోవడానికి మాకు ఉపయోగపడింది అంటే మల్టిపుల్ ఒకేసారి అంటే మల్టిపుల్ వర్క్లు చేస్తూ మల్టిపుల్ వర్క్లు చేస్తూ అన్ని దీని మీద కాన్సన్ట్రేషన్ ఏదైతే అప్పుడు లో ఉండామో ఆ ప్రజెంట్లో ఉండాలి ఉండగలగాలి ఉండగలగాలి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలగాలి శ్రీముఖిని మీరు ఏమని పిలిచేవాళ్ళు నేను అక్క అని పిలవను నేను శ్రీముఖి గారు అంటాను అంతే ఎక్కువగా అక్క అని పిలుస్తారు ఆవిడ పేరు పెట్టే పిలుస్తారు సుధాంశు అని చరణ్ అని ఆవిడ సొంత తమ్ముడులాగే పిలుస్తారు నేను ఊరికే అందరు అక్కా అని పిలుస్తున్నారు కదా నేను సరదాగా శ్రీముఖి గారు అని చెప్పి ఊరికే పిలుస్తాను ఏడిపీయడానికి మామూలుగా మీరు బయట ఆఫ్ స్క్రీన్ ఉన్నప్పుడు మామూలుగా అన్ని అన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్ళు అట్లా ఉంటుందా లేకపోతే వాతావరణం లేకపోతే దీని దీనివారి ప్రొఫెషనల్ అట్లాగే ఉంటుంది శ్రీముఖి గారు మాకు ఎక్కువ టైం దొరికేది కాదు షూటింగ్ అప్పుడు ఎందుకంటే తను డైలాగ్స్ కానీ ఏమన్నా చెప్పేసి దొరికినంత బ్రేక్ వాళ్ళు ఖచ్చితంగా అది యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళకి ఎక్కువ రెస్ట్ ఉన్నది పాపం కంటిన్యూస్గా షూట్ చేస్తూ ఉంటారు ఈ ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ అని చాలా షూట్ చేస్తూ ఉంటారు సో ఎక్కువ బ్రేక్స్లో వెంటనే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటారు కానీ లాస్ట్లో ఇప్పుడు ఒక పన్నెండు మంది కంటెస్టెంట్స్ అయిన తర్వాత అప్పుడు కొంచెం టైం ఎక్కువ దొరికేది కాబట్టి అప్పుడు మొదలు పెట్టాము అసలు యాక్చువల్గా ఇంటరాక్ట్ అవ్వడం ఫోటోలు తీసుకోవడం సరదాగా మాట్లాడడం అప్పటి నుంచి బాగా చాలా టైం స్పెండ్ చేసాము అందరూ కంటెస్టెంట్స్ ఇప్పుడు ఆమె చాలా షోస్లో చేస్తుంది ఆమె ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతుంది ఇంకో పక్క ఆ సినిమాల్లో ఛాన్స్ వస్తే అవి చేస్తూ ఉంది సో ఆమెను చూస్తే ఏమనిపించేది మీకు అసలు స్క్రీన్ మీద కనిపించే తీరు కానీ మాట్లాడే విధానం కానీ నిజంగా ఇది స్క్రిప్ట్లోనే ఉన్నట్టు చేస్తుందా లేకపోతే ఓన్గా చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది కదా స్క్రిప్ట్లో ఒక ఫార్టీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఉంటే మిగతా డెబ్బై శాతం స్పాంటేనియస్గానే ఉంటారు అప్పటికప్పుడు ఆలోచించి అది అది ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తో వచ్చిందో అతను నాకు తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలామంది చాలామంది చేయలేరు ఆవిడ అంత ఈజీతో అది కూడా తడబడకుండా చేస్తారు ఎలా అయితే అది చాలా మెచ్చుకోదగ్గ విషయం అది ఇంకా ఇంకోటి ఏంటంటే మేము కూర్చోడానికే ఇబ్బంది పడుతుంటాం ఒక ఇరవై గంటలు షూట్ ఉందంటే అబ్బా అటు తిరిగి 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 చాలా ఇబ్బందిగా ఉంది కూర్చోలేకపోతున్నాను నీ సోఫాలో అది అలా ఫీల్ సేపు ఆవిడ నుంచొని ఉంటారు అంతసేపు ఇరవై గంటలు ఒకే రోజులో నుంచోని ఉండడం అనేది ఎంత కష్టమో అది అంటే ఒక ఒక వర్క్ మీద మీకు ఎంత ప్యాషన్ ఉంటే ఆ పని చేయగలుగుతాము అంత అంటే ఆ పరిస్థితుల్లో కూడా నేను ఇబ్బంది పడుతున్నట్టో లేకపోతే నాకు ఓపిక లేదన్నట్టు ఉండరు పొద్దున ఆరింటికి మొదలైనా రాత్రి అర్ధరాత్రి రెండైనా అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంకా మేము వెళ్ళలాగా కూర్చొనిలాగా ఉంటే కొట్టండి చెప్పట్లు కొట్టండి అని చెప్పి మా వేపు చూస్తారనమాట సో ఆ డెడికేషన్ టువర్డ్స్ వర్క్ అనేది ఆమె దగ్గర నుంచి అందరు నేర్చుకోవాలి మీరు ఏ ఫీల్డ్ అయినా అవనివ్వండి చదువుకుంటున్న పాటలు పాడుతున్న దేంట్లో అయినా అంత ప్యాషన్ చూపించగలగడం గొప్ప విషయం చాలా